ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम हेलो। नमो भगवते वासुदेवाय। अच्छा जी हरे कृष्ण अंदर की वेलकम अंडी। जी मामा हरे कृष्ण ना प्रभु रहे जी। हरे कृष्ण। हरे श्लोक लेने माता जी ने ना मने 29 प्रभु जी 29।29 ओके 29 ही पे। प्रभु जी हाँ ओके सो 30वें श्लोक नुंची 20 చూద్దామండి। ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్పారండి? సో 29 అవలైనట్టున్నారు ప్రభు జీ ఇరవై తొమ్మిది అయిపోయింది మాతాజీ। అయిపోయింది సో కాలం యొక్క ప్రభావాన్ని వర్ణించారు 29వ శ్లోకం। కాలం వల్ల మనం ఏ విధంగా కాలము అనేటువంటి భగవంతుడి యొక్క ఆయుధం, ఓకే సో దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని చూసాం। ఓకే సో ఈరోజు 30వ శ్లోకం। यथा पाकंडि विरात्म वंचितैसैर् यदा पाखंडि विरात्म वंचितैः पुरुवंचितो ब्रह्मकुलम् ब्रह्मकुलं समान संस्तेषां समान संस्तेषां शीलमुपनयानाधिस्रौतस्मान् श्रीलमुपनयानादिश्रौतस्मार् आर्थकर्मानुष्ठानेन आर्थकर्मानुष्ठानेन भगवतो यज्ञपुरुषस्याराधनम् भगवतो यज्ञपुरुषस्याराधना एव तथ रोचयन् शूद्रकुलं भजते निगमाचारेषु धीतो यस्य मिथुनी भावः कुटुम्बभरणं यथा वानरजातेः कुटुम्बभरणं उमापति प्रभु जी चलो। हरे कृष्ण उमापति प्रभु जी चलो हरे कृष्ण प्रभु जी चलो ना। उमापति उमापति प्रभु जी स्वामी श्री माता चलो। దేవ దేవ దేవుని విశ్వసించినట్టి కుహనా స్వాములు యోగులు విశ్వసింపనట్టి కుహనా స్వాములు యోగులు అవతారములే పాషాండులని పిలువబడుదురు। నిజమైన ఆధ్యాత్మికోన్నతి పదము నెరుగనందున స్వయముగా వారే పతితులు వంచితులు అయ్యుందురు। కనుక వారిని ఆశ్రయించిన వారు కూడా నిక్కముగా వంచింపబడుదురు। మనిషి ఆ విధముగా వంచితుడైనప్పుడు కొన్ని మార్లు నిజమైన వేదాను అనుయాయములను బ్రాహ్మణులు లేదా కృష్ణ భక్తి భావనాయుధులు ఆశ్రయించును। ఆ మహాత్ములు వేదోక్తమగు ఆచార కర్మల ద్వారా దేవదేవుని అర్చించు పద్ధతిని ఎల్లరకు బోధింతురు। అయినను ఆ నియమములకు కట్టుబడ జాలక మూడులు తిరిగి పతనము చెంది శూద్ర కులమును ఆశ్రయింతురు। ఆ శూద్రులు మైదన భోగమునకు ఏర్పాట్లు కావించుటలో పరమ దక్షతను కలిగి యుందురు। వానరముల వంటి జంతువుల యందును మైదన సుఖాసక్తి ప్రబలముగా నుండుటను కనుక మైదన భావ రంజితులగు మూర్ఖ జనులను వానర జాతి వారుగా పిలువబడవచ్చును। ఓకే మాతాజీ ఓకే హరే కృష్ణ। సో కుహనా కుహనా స్వాములు యోగుల గురించి మాట్లాడుతున్నారు।
అంటే ఇప్పుడు మనము ఎలాంటి వాళ్ళని ఆశ్రయించాలి అని అంటే పరమ ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించాలి. అలా పరమ ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయిస్తే మనకేమవుతుంది అని అంటే, అంటే ఎవరు పరమ ప్రామాణికమైనటువంటి గురువు అని అంటే ఆయన ఎవరైతే పరంపరలో కనెక్ట్ అయి ఉంటారు, విచ్ఛిన్నం కానటువంటి పరంపరలో. అంటే పరంపరలో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఆ పరంపర విచ్ఛిన్నమై ఉండకూడదు. సో విచ్ఛిన్నం కానటువంటి పరంపరలో కనుక ఉన్నటువంటి భక్తుడు ఎవరైనా సరే ఆచార్యుడు అని అనబడతాడు. అంటే ఆ ఆచార్యుడి నుంచి మనము, సో ఆ ఆచార్యుడి నుంచి మనము జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి, భక్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి. అది నిజమైనటువంటి విధానం. అలా కాకుండా ఇలా విచ్ఛిన్నమైనటువంటి యోగుల ద్వారా, అంటే విచ్ఛిన్నమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి యోగుల ద్వారా అయినా లేదు అని అంటే, భక్తుడు కానటువంటి వ్యక్తి కూడా నేను కూడా గురువు అని చెప్పుకొని మనకి ఏదో ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల దగ్గర కూడా మనము సాధన చేయకూడదు. సో అలాంటి వాళ్ళు స్వయంగా వాళ్లే ముక్తి పదంలో లేరు. స్వయంగా వాళ్ళకే ముక్తి ఎలా అనేటువంటి విషయం తెలియదు. ముక్తి మార్గం ఏంటి అనేటువంటి విషయం, వేదాల్లో ఏం చెప్పబడింది, శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అనేటువంటి విషయం స్వయంగా వాళ్ళకే తెలియదు. ఇక వాళ్ళని ఆశ్రయించినటువంటి మళ్ళాంటి వాళ్ళకి ఏం తెలియజేస్తారు వాళ్ళు? వాళ్ళు మనకి ఏమీ తెలియజేయలేరు. అందుకనే అలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, మనం కూడా వాళ్ళతోటి మోసగింపబడతాం, తప్ప మనకి అంతకుమించి ఏమీ లాభం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక అయితే మనకేం చెప్తున్నారు అని అంటే, మహాత్ములు వేదోక్తముగు ఆచార కర్మల ద్వారా దేవదేవుని అర్చించు పద్ధతిని ఎల్లరకు బోధితురు. అంటే ఆచార్యుడు అంటే ఆయన అనుసరించేవాడు ఆచార్యుడు. అంటే ఆయన అనుసరించకుండా మనకి మీరు చెయ్యండి అని చెప్పేవాడు ఆచార్యుడు కాదు. ఓకే, సో మనం మాత్రం కొంతమంది ఉన్నారు పేరు ముందు కూడా ఆచార్య అని పెట్టుకుని తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, సో నేను ఆచార్యుణ్ణి అని చెప్పుకుంటారు. సో అయితే వాళ్ళు మాత్రం నైట్ క్లబ్లకి వెళ్తారు. ఓకే, లేకపోతే సిగరెట్లు తాగుతారు, సో మందులు తాగుతారు, అన్నీ తాగుతారు వాళ్ళు, అన్ని రకాల ఇంద్రియ భోగాలు చేస్తారు వాళ్ళు. కానీ పగలు మాత్రం సాధువులాగా భగవద్గీత పుస్తకం ముందు పెట్టుకొని భగవద్గీతను బోధించడానికి మైకులు పెట్టుకొని ప్రచారం చేస్తూ నేను ఒక ఆచార్యుణ్ణి, నేను భగవద్గీతను బోధిస్తాను అని చెప్తారు. సో భగవద్గీతలో మరి అందులో సాత్విక ఆహారం గురించి చెప్పారు, తామసిక ఆహారం గురించి చెప్పారు, రాజసిక ఆహారం గురించి చెప్పారు. మరి ఇవన్నీ చెప్పి కృష్ణుడు సాత్విక ఆహారం మాత్రమే తినాలి, నాకు కూడా సాత్విక ఆహారమే పెట్టండి, నాకు అర్పించిన దాన్నే మీరు తినండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరి ఆ టాపిక్ వచ్చినప్పుడు కృష్ణుడు అలా మరి చెప్పిన దాన్ని మరి వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు ఇంకొక పక్క సాత్విక ఆహారం తినకుండగా, సో అంటే వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళకి ఇంకొకరికి బోధించేటువంటి అధికారం లేదు. కాబట్టి ఆచరించేటువంటి వాడే నిజమైనటువంటి ఆచార్యుడు, కానీ ఆచరించినటువంటి వాడు నిజమైనటువంటి ఆచార్యుడు కాదు. అలాంటి వాళ్ళ యొక్క మాయలో పడి మనము మన యొక్క ఉన్నతిని కోల్పోవద్దు. మన యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో, ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ ఏమైతే ఉంటుందో, అది ఎప్పటికీ కూడా అలాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనకి ఎప్పటికీ రాదు. ఓకే, సో చాలా మంది మీడియాలో, ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. సో ఇస్కాన్ వాళ్ళు చెప్పింది తప్పు, మేము చెప్పేది రైటు అని చెప్పేసి భగవద్గీతకి సొంత భాష్యాలు రాయడం, మాయావాద భాష్యాలు రాయడం, చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆచరించినటువంటి వ్యక్తి ఏం చెప్పినా కానీ దానికి విలువ లేదు. ఓకే, సో ఇంకొక విషయం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి అని అంటే, మైథున భోగమునకు ఏర్పాట్లు కావించుటలో పరమ దక్షతను కలిగి ఉందరు అలాంటి వాళ్ళు. వానరముల వంటి జంతువుల యందు మైథున ఆసక్తి ప్రబలంగా ఉండను కనుక మైథున భావ రంజితులకు మూర్ఖ జనులను వానర జాతి వారిగా పిలవచ్చు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల మనకు ఉన్నటువంటి కోరికలు కూడా. మరి ఎందుకు అందరూ సత్వగుణంలోనే ఎందుకు లేరు? ఎందుకు అందరికీ ఒకే రకమైనటువంటి కోరికలు లేవు? ఎందుకు ఇంతమంది మనుషులు ఇన్ని రకరకాలుగా ఉన్నారు? ఎందుకు ఇన్ని రకాల తేడాలు ఉన్నాయి అని అంటే, ఇన్ని రకాల తేడాలకి కారణం మన యొక్క పూర్వజన్మ కూడా. సో మనం ఏ జన్మ తీసుకొని మనిషి జన్మ తీసుకున్నాము అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనకి పూర్వజన్మలో
మనం ఒకవేళ సత్వగుణయుతమైనటువంటి జన్మ అయి ఉంటే కనుక మనకి ఇప్పుడు కూడా సత్వగుణంలో ఉండుండేవాడు. జంతువుగా అయినా సరే సత్వగుణయుతమైనటువంటి కొన్ని జంతువులు ఉంటాయి. ఆ జన్మ అంటే ఇప్పుడు మానవ జన్మ అనేటువంటిది కోతి నుంచి, కోతి తర్వాత మానవ జన్మ రావచ్చు, లేకపోతే సింహం తర్వాత మానవ జన్మ రావచ్చు, లేకపోతే ఆవు తర్వాత మానవ జన్మ రావచ్చు. సో ఏ జంతువు తర్వాత మనకు వచ్చింది మానవ జన్మ అనే దాని మీద మనకున్నటువంటి ప్రస్తుతమైనటువంటి గుణం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఓకే చదవండి మాతకి. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ, అంటే పూర్వజన్మ కర్మల ఫలితంగా రాదా మాతాజీ ప్రభుజీ మనకి? పూర్వజన్మలో జంతు జన్మ ఉందనుకోండి, జంతు జన్మలో చేసినటువంటి కర్మలకి ఫలితాలు ఉండవు. జంతు జన్మలో ఏం కర్మ చేసినా దానికి ఫలితం ఉండదు, అది ఏమి శిక్షింపబడదు. ఇప్పుడు ఒక పులి ఉంది, పులి ఒక జింకను చంపేసి తింటుంది, జింకను చంపిన పాపం ఏమి పులికి ఉండదు. అదే మనిషి జింకను చంపాడు అనుకోండి పాపం ఉంటుంది. కాబట్టి జంతు జన్మ అనేటువంటిది కర్మయోని కాదు, భోగయోని. ఓకే, జంతు జన్మ ఎందుకు వచ్చింది అంటే మానవ జన్మలో ఉండి చేసినటువంటి కర్మలకి అనుగుణంగా జంతు జన్మ వచ్చింది. అంటే ఇప్పుడు జంతు జన్మలో ఉండి మానవ జన్మలో చేసినటువంటి కర్మలకి అనుభవిస్తుంది అది, అంతేకాని అది ఆ జన్మలో చేసినటువంటి కర్మలు ఇంకా దాని కర్మబంధనానికి గురి చేయవు. సో చిన్నగా చిన్నగా ఒక్కొక్క జంతువు, ఇప్పుడు మనకి అనేక రకాల కోరికలు ఉంటాయి, అనేక రకాల కర్మలు చేసాం మనం. అంటే మనం ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మలు, ఈ జన్మలో మనకు ఉన్నటువంటి కోరికలు అనేటువంటివి ఒక జన్మలో తీర్చుకోలేము మనం. ఓకే, అన్ని కోరికలు ఉన్నాయి మనకి, ఒక జన్మ సరిపోదు మనకి తీర్చుకోవడానికి కోసం. ఓకే, బాగా నిద్రపోవాలి అనే కోరిక కోసం ఒక జన్మ, బాగా మైదును సుఖం చేయాలి అనే కోరికను తీర్చుకోవడం కోసం ఇంకొక జన్మ, లేకపోతే శత్రువులను కొట్టాలి అనుకునే కోరికను తీర్చుకోవడం కోసం ఇంకొక కర్మ, బాగా డబ్బు సంపాదించాలి అనే కోరికను తీర్చుకోవడం కోసం ఇంకొక జన్మ, బాగా విద్యావంతుడు అవ్వాలి అనే కోరిక తీర్చుకోవడం కోసం ఇంకొక జన్మ. అట్లా మనకున్నటువంటి అనేక కోరికలకి అనేక జన్మలు ఎత్తాలి, ఒకే జన్మలో అన్ని కోరికలు తీరవు మనకి. ఓకే మాతాజీ. సో ఆ విధంగా ఒక్కొక్క జన్మ ఒక్కొక్క జన్మ ఒక్కొక్క జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మకు వస్తుంది, మళ్ళీ తిరిగి మానవ జన్మకు వస్తుంది. ఓకే, అదన్నమాట. అలా మనం మనకున్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి జంతు జన్మకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జంతు జన్మలో కూడా కొన్ని కర్మలు చేస్తాం కదా, ఆ కర్మలు మనల్ని బంధించవు. ఆల్రెడీ మనం మానవ జన్మలో చేసినటువంటి కర్మలకి ఫలమే అది. ఓకే, ఎన్నో శ్లోకం ప్రభుజీ, భాష్యం ప్రభుజీ, ఎన్నో శ్లోకం? 30 శ్లోకము భాష్యం, 30 శ్లోకము భాష్యము. పరిణామ పద్ధతిని అనుసరించి జలచరముల నుండి జంతు స్థితి వరకు వచ్చి జీవుడు చివరకు మానవ రూపమును పొందును. ఆ పరిణామ పద్ధతిని యందు త్రిగుణములు ఎల్లవేళలా పనిచేయుచుండును. సత్వగుణయుతమైన మానవ జన్మను వనసినవాడు పూర్వజన్మమున గోవు రూపమును కలిగి ఉండెను. రజోగుణయుతమైన మనుజనును కలిగిన వాడు పూర్వజన్మమున సింహమై ఉండెను. ఇక తమోగుణయుతమైన మానవ జన్మను పొందినవాడు పూర్వము వానర రూపమును కలిగి ఉండెను. డార్విన్ వంటి మనుష్య వర్ణన శాస్త్రజ్ఞులు మానవులు వానర జాతి వారినియే భావింతురు. కేవలము మైదన భోగాసక్తులకు మానవులు కోతులకు ఏమాత్రము తీసిపోరని ఈ శ్లోకము ద్వారా తెలియవచ్చుచున్నది. మైదన క్రియలో కోతులు అతిప్రావీణ్యమును కలిగియుండును. ముసలితనమున మైదన భోగము అనుభవించుటకై మానవ శరీరమున వానరము యొక్క తత్సంబంధిత గ్రంథులను ఏర్పాటు చేయుట కూడా కొన్ని మార్లు జరుగుచుండును. భారతదేశమునందలి పెక్కు కోతులను ఆ ప్రయోజనార్థమే యూరోప్ దేశములకు ఎగుమతి చేయుట జరుగుచుండును. నిజంగా వానర జాతికి సంబంధించిన వారే మైదన భోగము ద్వారా వంశ విస్తరణ యందు అమితాసక్తులై ఉండు. మైదన భోగ పటుత్వమునకు మరియు దేవతల భోగ స్థానమగు ఉన్నత లోకములను చేరుటకు ప్రత్యేకముగా ఉద్దేశింపబడిన కార్యములు కొన్ని వేదములందు కలవు. భౌతిక భోగం యొక్క మూల సిద్ధాంతము మైదల సుఖమే కనుక దేవతలు కూడా దాని పట్ల ఆకర్షితులై ఉందురు. కంటిన్యూ ప్రభు. సో ఈ పరిణామ పద్ధతి అంటే ఇప్పుడు మనకి డార్విన్ పరిణామ సిద్ధాంతం తెలుసండి అందరికి, డార్విన్ పరిణామ సిద్ధాంతం తెలుసండి ప్రభుజీ. కోతి చిన్నగా చిన్నగా తోకను కోల్పోతే మనిషి అయిపోతాడు, డార్విన్ పరిణామ సిద్ధాంతం. సో కోతి కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పడం అనమాట. అంటే ముందు 4 కాళ్ళతో నడిచే కోతి 2 కాళ్ళతో నడవడం స్టార్ట్ చేస్తుంది, ఆ తర్వాత స్లో స్లోగా దానిలో ఉన్నటువంటి ఏ భాగాలైతే
అది యూజ్ చేయడం మానేస్తుందో ఆ విధంగా ఆ భాగాలను చిన్న చిన్నగా కోల్పోయి ఒక మనిషిలాగా పరిణామం చెందాడు అని చెప్పేసి డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం. ఇది నిజం కాదు. ఓకే, ఒకవేళ అది నిజమైతే మనకి ఎప్పుడు ఎప్పటి నుంచి ఇదంతా ఎప్పుడు జరిగింది? సృష్టి ఆరంభంలోనే మనుషులు ఉన్నారు, సృష్టి ఆరంభంలో జంతువులు ఉన్నాయి, సృష్టి ఆరంభంలో మనుషులు కూడా ఉన్నారు. అయితే మనువు ఎవరండి? మనువు మానవ సామ్రాజ్యానికి పిత కదండి. సో అంటే మరి బ్రహ్మ సృష్టించినప్పుడు మరి మొట్టమొదటి మనువు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనిషే. ఓకే, సో ఆయన నుంచి వచ్చిందే మనం మానవ జాతి మొత్తం. మరి అలాంటప్పుడు మరి కోతి ఎక్కడి నుంచి వచ్చింది? కోతి నుంచి మార్పు చెంది మనిషిగా మారడం అనేటువంటి దానికి ఎలాంటి మీనింగ్ కూడా లేదు. అందుకని తర్వాత తర్వాత ఆయన డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం తప్పు అని చెప్పేసి డార్వినే తన యొక్క ఆటోబయోగ్రఫీలో రాసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, తనే చెప్పేశాడు నేను సిద్ధాంతం అనేటువంటి కల్పితమైనటువంటి సిద్ధాంతం, నేను ఇది ఊహించి రాశాను ఇలా అయి ఉండొచ్చు అని చెప్పేసి ఆయనే రాశాడు. కానీ మనం మాత్రం ఇంకా దాన్ని పట్టుకొని నమ్ముతున్నాం. సో అది మన దురదృష్టం. అయితే మనకు ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం ఈ జన్మలో మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి శరీరాన్ని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకున్నాం. అంటే ఒకవేళ మనకి ఇప్పుడు మానవ జన్మ అనేటువంటిది పూర్వజన్మలో ఒకవేళ మనము ఒక గోవుగా జన్మించి ఉన్నాం అనుకోండి, గోవు జన్మగా మనం మరణించి మళ్ళీ ఇప్పుడు మానవ జన్మ కనుక తీసుకొని ఉన్నట్లయితే కనుక మనం సత్వగుణంలో ఉంటాం. ఒకవేళ సింహంగా మరణించి ఇప్పుడు మానవ జన్మ తీసుకొని ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మనం రజోగుణంలో ఉంటాం. అదే కోతిగా మరణించి మనం ఇప్పుడు మానవ జన్మ తీసుకుంటే కనుక మనం తమో గుణంలో ఉంటాం. అయితే చాలా మంది తమో గుణంలోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనం అంతా కూడా ఎక్కువ మంది తమో గుణంలోనే ఉన్నారు, కొంతమంది రజోగుణంలో ఉన్నారు, ఇంకా చాలా తక్కువ శాతం మంది సత్వగుణంలో ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే మైథున క్రియ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇంకా వాళ్ళు ముసలితనంలో కూడా మైథునంలో యాక్టివ్గా ఉండడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాల కృత్రిమమైనటువంటి మెడిసిన్స్ తీసుకోవడము, లేకపోతే కోతి ద్వారా దాని మీద రీసెర్చ్ చేయడము, ఎందుకంటే కోతులకి మైథునంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ఎక్కువ కాలం పాటు మైథునం కూడా చేయగలవు. సో అందుకని కోతి నుంచి రీసెర్చ్ చేసి కోతులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఇతర దేశాలకి అక్కడ మళ్ళీ దాని ద్వారా మెడిసిన్స్ తయారు చేసి ఏ విధంగా ఎక్కువ కాలం మైథున సుఖంలో సుఖంగా ఉండొచ్చు అనేటువంటి దానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది ఈ అయితే ఈ ఈ విధంగా ఈ ఈ యొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఇంద్రియ భోగం అనేటువంటిది మనకంటే కూడా ఎక్కువగా దేవతాలోకాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళారు కాబట్టి. కాబట్టి ఎక్కువ ఇంద్రియ భోగం కావాలి అని అనుకుంటే మనము దేవతాలోకాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవతాలోకాల్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రియ భోగం కంటే కూడా ఎక్కువ ఇంద్రియ భోగం వస్తుంది తప్ప ఇలాంటి రీసెర్చ్లు చేసి చేసినటువంటి మెడిసిన్స్ ద్వారా లేకపోతే ఆ మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా మనకు వచ్చేటువంటి ఇంద్రియ భోగం కంటే ఎన్నో రెట్లు మనకి దేవతాలోకాల్లోకి వెళ్తే వస్తుంది. ఎందుకంటే దేవతాలోకాల్లో కూడా ఇంద్రియ భోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. హరే కృష్ణ ప్రభుజీ, భవక్లేశముల నుండి ఉపశమనమును పొందుటకు బద్ధజీవుడు నామమాత్ర స్వాములను, యోగులను, అవతారములను ఆశ్రయించినప్పుడు వారిచే మోసగింపబడును, వారిచే సంతృప్తిని బడయని అతడు భక్తులు విశుద్ధ బ్రాహ్మణులను ఆశ్రయించును, వారతనిని భవబంధము నుండి ఉద్ధరించుటకు ప్రయత్నింతురు, అయినను ధర్మహీనుడగు బద్ధజీవుడు శ్రీలతో అక్రమ సంబంధము లేకపోవుట, మత్తు పదార్థములను స్వీకరింపకుండుట, జూదమాడకుండుట, మాంస భక్షణము చేయకుండుట వంటి నియమములను ఖచ్చితంగా పాటింపజాలడు. అందుచే అతడు పతితుడై తిరిగి వానరముల వంటి వారినే ఆశ్రయించును. కృష్ణ చైతన్యోద్యమము నందును కోతుల వంటి కొందరు శిష్యులు నియమ నిబంధనలను పాటింపజాలక పతితులై మైథున సుఖమే ఆధారమైనట్టి సంగములను ఏర్పాటు చేసుకొని యత్నింతురు. అట్టివారు వానర జాతి వారనుట అనుటకు ఇదే నిదర్శనము. మానవులు వానర సంతతియే వారే అని డార్విన్ కూడా నిర్ధారణము కావించెను. కనుకనే యథా వానర జాత వానర జాతేహ అని ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. అంటే యథా వానర జాతేహే అంటే ఇప్పుడు మనం అందరం కూడా వానరులం లాగా చేస్తున్నాము. దానికి తోడు మన సైంటిస్టులు కూడా తప్పు సిద్ధాంతాలతో కూడా దాన్ని
దాన్ని అలానే చెప్తున్నారు, మనం మానవుల నుంచే వచ్చాము అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు మైథున సుఖం అనేటువంటి దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులని కూడా సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళు ఈ కుహనా భక్తులు అంటే కుహనా యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ దొంగ యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క సిద్ధాంతాలని వాళ్ళ యొక్క తత్వాలని వాళ్ళ చుట్టూనే తిప్పుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు వాళ్ళని ఆకర్షించి వాళ్ళని ఎక్కువ మందిని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకునేలాగా వాళ్ళు చేస్తారు. వీళ్ళందరి వల్ల కూడా మనము నష్టపోతున్నాము. వీళ్ళందరూ కూడా ధర్మహీనులు. వీళ్ళందరూ కూడా అక్రమ సంబంధము అనేటువంటి దాన్ని కోల్పోకుండా లేకుండా మనము ముక్తిని సాధించలేము అనేటువంటి విషయం కూడా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు అని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి హరే కృష్ణ ప్రభు. నేను అదే డార్విన్ సిద్ధాంతం అంటే మాకు చిన్నప్పుడు భూమధ్య రేఖకి ఒక చుక్క ఉంటుంది, అది విస్ఫోటం చెందితే ప్రపంచం అంతా పుడుతుంది అని చెప్పని చెప్పారు ప్రభు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని చెప్పనని. అది కూడా తప్పే అని ఆయనే చెప్పాడు. బిగ్ బ్యాంగ్ థియరీ అది డార్విన్ మొత్తం దారపోసి బిగ్ బ్యాంగ్ థియరీ రాసేసి చనిపోయే ముందు బిగ్ బ్యాంగ్ థియరీ తప్పు అని చెప్పేసి చనిపోయాడు. అదే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది, ఆ చుక్క విస్ఫోటం చెంది మొత్తం ప్రపంచం అంతా వస్తుంది అని చెప్పనని. విస్ఫోటం చెందితే తర్వాత ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థం అవుతుంది, విస్ఫోటం చెందితే మొత్తం విస్ఫోటం అవుతుంది కానీ కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది అని. హరే కృష్ణ ప్రభు. ఓకే. తత్రాపి నిరవరోధః తత్రాపి నిరవరోధః స్వైరేణ విహరన్నతి కృపణ బుద్ధిరన్యోన్యముఖా. నిరీక్షణాధీనా గ్రామ్యకర్మణైవ విస్మృత కాలావధిః వానర జాతి వారు కలిసి మెలిసి ఉందురు, సాధారణముగా వారే శూద్రులని పిలువబడుదురు. జీవిత లక్ష్యము నెరుగక సంకోచరహితముగా జీవించుచు వారు యథేచ్ఛగా సంచరింతురు. ఒకరి ముఖము ఒకరు చూచుకొని మోహితులగుచు వారు దానిచే ఇంద్రియ భోగమును గుర్తు తెచ్చుకొనుచుందురు. గ్రామ్య కర్మలని తెలియబడు లౌకిక కర్మల ఎందే సదా నియుక్తులై ఉండి భౌతిక లాభము కొరకై వారు కష్టించి పనిచేయుదురు. ఒకరోజు తమ ఆయువు ముగిసి పరిణామ చక్రమున పతనము చెందవలసి ఉండునని ఆ రీతి వారు పూర్తిగా విస్మరింతురు. ఓకే. సో ఇప్పుడు దాకా వానర జాతి వారి గురించి చెప్పారు. ఈ వానర జాతి వాళ్ళు అంటే ఎవరు అని అంటే శూద్రులు అని చెప్తున్నారు. ఎందుకంటే శూద్రులు మాత్రమే ఇలా ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని పట్టించుకోకుండా ఓన్లీ భౌతికమైనటువంటి సుఖం కోసం మాత్రమే కష్టించేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారో వాళ్ళు కూడా శూద్రులే. ఓకే. ఎందుకంటే మనము శూద్రులు అంటే ఏంటంటే ఇంకొకటికి సేవ చేసేవాడు. సో ఇంకొకటి సేవ చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో అదంతా కూడా శూద్రుడుగానే మారుస్తుంది మనల్ని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, పొద్దున్నే లేచిన కాడి నుంచి 8 గంటలు లేస్తామంటే హడావుడి హడావుడిగా లేచిపోతాం. మార్నింగ్ 5 గంటలకు 4 గంటలకు లేస్తాం. లేచి ఎందుకు చేస్తాం, చాంటింగ్ చేయడం కోసం లేస్తాము. మనం చాంటింగ్ చేయడం కోసం లేస్తాము మాతాజీ. మనము 4 గంటలకి 3 గంటలకి ఎవరైనా లేస్తారా చాంటింగ్ చేయడం కోసం? దానికోసమే లేస్తాం ప్రభుజీ. అంటే ఇంకంతకుముందు లేచి ఏం చేస్తాము? 4 o'clock లేచి 5 గంటల బస్, 5 గంటలకి ఉన్న ట్రైన్ బస్సు పట్టుకోవడం కోసం లెగుస్తాము. అయ్యో లేదు, మేమంతా చాంటింగ్ చేసే కోసమే లేస్తాం ప్రభుజీ. ముందైతే 6 గంటలకు లేసే వాళ్ళం ప్రభుజీ. ఇది ఇంట్లో చేరినప్పటి నుంచి 4 o'clock కష్టాన్ని అలారం పెట్టుకున్నా మిగిలిపోయిపోతున్నాం. మిమ్మల్ని అంటలేదు మాతాజీ. మీరు 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 వైష్ణవులు మాత్రం అదే లేస్తారు ప్రభుజీ, పొద్దున్న లేచి బట్టలు పట్టుకొని పోతా ఉంటారు. మీరు వైష్ణవులు మాతాజీ, శుద్ధ వైష్ణవులు మీరు. పొద్దున లేచి బాక్సులు కట్టడం కోసం పొద్దున లేచేవాళ్ళు ప్రభుజీ. ఇప్పుడు పెద్దలు అయిపోయారు ప్రభుజీ, పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోయారు ప్రభుజీ. ఇప్పుడు ఆఫీస్ అప్పుడు పిల్లల స్కూళ్ళకి, ఇప్పుడు ఆఫీసులకి. అప్పుడు మామూలు పూజ చేసుకునే వాళ్ళం ప్రభుజీ.
అవును మధుజీ. సో సో మనం ఫాస్ట్ ఫాస్ట్ గా లేసి తొందర తొందరగా రెడీ అయిపోయి ట్రాఫిక్ అంతా స్టార్ట్ కాకముందే బస్ ఎక్కేసి ఆఫీస్కి వెళ్ళిపోయి అప్పుడు కూడా బస్సులో చాలా రష్ ఉంటుంది, చాలా మంది నిలబడిపోతారు, బస్సులో ఏలాడుకుంటూ పోతారు కొంతమంది, రన్నింగ్ ట్రైన్లు ఎక్కుతారు, రన్నింగ్ బస్సులు ఎక్కుతారు, దిగుతారు, త్వర త్వరగా ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం 6 దాకా 7 దాకా పనిచేస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎంత అయితే ట్రైన్లో బయలు మళ్ళీ లేకపోతే బస్సులో జర్నీ 2 గంటలు ఉంటుందా జర్నీ, కొంతమందికి 2 గంటలు ఉంటుంది, కొంతమందికి 2.5 గంటలు ఉంటుంది. సో జర్నీ చేస్తారు, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేసరికి 11, 10:30 అయింది. సో అప్పటికే పిల్లలు పడుకుని ఉంటారు, సో రాగానే తినడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ పడుకున్నామో లేదో మళ్ళీ లేవడం. సో ఇలా చేసేటువంటి పని ఏదైతే ఉందో ఇది శూద్రులతో సమానం, శూద్రులు చేస్తున్నటువంటి కష్టం అన్నమాట. సో ఇలా మనము శూద్రులుగా ఉండడం అంటే ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక విలువల్ని తెలియకుండా ఉండడం. సో ఆధ్యాత్మికంగా మనం పురోగమించకుండా మనం ఓన్లీ ఇలాంటి భౌతికమైనటువంటి కర్మలకు మాత్రమే విలువనిస్తూ జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోయేటువంటి విధంగా కర్మలు చేయటం ఏదైతే ఉందో అది శూద్ర జన్మ. అంటే దీనివల్ల మనం ఏమి నష్టపోతున్నాము అనేటువంటి విషయం మీద కూడా మనకు అవగాహన లేదు. ఓకే, మనము ఎందుకు అంటే మనం ఆల్రెడీ మనం చేస్తున్నటువంటి కర్మల పైన మనము మోహితులమై ఉన్నాము. ఎంత ఘనంగా మనం వాటిలో ఇరికిపోయాము అంటే మనము ఏదో ఒక రోజు మరణిస్తాము, మనం ఇప్పుడు సంపాదించేదంతా కూడా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం సంపాదించేది ఏది కూడా మనతో రాదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించకుండా మనము అంత భౌతికంగా ఉండిపోతున్నాం. సో అందుకని వీళ్ళందరూ కూడా ఇది విస్మరించేశారు, మన జరగబోతున్నటువంటి నష్టాన్ని విస్మరించేశారు. ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కష్టం యొక్క ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలం ఎప్పుడు కూడా మనతో రాదు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళు విస్మరించేశారు అని చెప్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదకి జయ. లౌకికులు కొన్ని మార్లు శూద్రులని పిలువబడుదురు, కోతి బుద్ధి కలిగినందున వారు వానర జాతి వారును అయి ఉన్నారు. పరిణామ క్రమము ఏ విధముగా జరుగుచున్నదనే విషయమును వారు పట్టించుకొనరు. తమ చిన్న జీవన కాలము ముగిసిన పిమ్మట ఏమి జరుగుననే విషయము నెరుగుటయందును వారు ఉత్కంఠతను కలిగి ఉండరు. శూద్రుల స్వభావము ఈ రీతిగానే ఉండును. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి సందేశమైనట్టి కృష్ణ చైతన్యోద్యమము నిజ జీవిత లక్ష్యము నెరుగునట్లుగా శూద్రులను బ్రాహ్మణుల స్థాయికి ఉద్ధరించుటకు యత్నించుచున్నది. కానీ ఇంద్రియ భోగరతులైన లౌకికులు ఈ ఉద్యమమునకు తగినంతగా సహాయపడుకున్నారు. పైగా వారిలో కొందరు దీనిని అణచివేయుటకు యత్నించుచున్నారు. ఈ ప్రకారము బ్రాహ్మణుల కార్యములను కల్లోలపరచుటయే వానరముల పనిగానైనది. మరణము తథ్యమనడి విషయమును వానర జాతి వారు పూర్తిగా మరచియుందురు. వైజ్ఞానిక శాస్త్ర పురోగతిని, నవీన నాగరికత పురోగతిని చూసి వారు గర్వితులగుదురు. గ్రామ్య కర్మణ అను పదము కేవలము దేహపరమగు సౌఖ్యములను పెంపొందించుటకునుటకే ఉద్దేశింపబడిన కర్మలను సూచించును. ప్రస్తుతము మానవ సంఘమంతయు ఆర్థిక పరిస్థితిని, దేహ సౌఖ్యములను పెంపొందించుకొనుట ఎందే తలమునకలై ఉన్నది. మరణము పిమ్మట ఏమి జరుగుననే విషయమును తెలుసుకొనుటలో వారికి అభిరుచి లేదు. పునర్జన్మను కూడా విశ్వసించుట లేదు. కూడలి ప్రాంతము వంటి మానవ జన్మ నుండి జీవుడు ఉన్నత పదమునైనను లేత పతనము పదమునైనను ప్రయాణించగలడని పరిణామ సిద్ధాంతములను సశాస్త్రీయముగా అధ్యయనము చేసినప్పుడు తెలుసుకొనవచ్చును. కంటిన్యూ చేయమంటారు ప్రభుజీ. ఈ విషయమే భగవద్గీత 9.25 యందు ఇట్లు తెలుపబడినది. యాంతి దేవా వ్రత దేవాన్ పితృవాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపిమాం. దేవతలను పూజించు వారు దేవతలలో జన్మితురు, పితృదేవతలను పూజించు వారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించు వారు వాణియందే జన్మింతురు, కానీ నన్ను పూజించు వారు నాతోనే నివసింతురు. ఈ జన్మలో ఒక్క నిమిషం మొదలు. సో ఇక్కడ శూద్రుల గురించే మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ శూద్రులు ఏం చేస్తారు అని అంటే బ్రాహ్మణులు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నారో, లేదంటే కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం
ఏదైతే చెయ్యాలి అని మనకి శాస్త్రంలో చెప్పబడిన విధంగా కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం ఎలా ఉంటున్నామో, ఇలా మనం ఉంటూ ఇంకొకళ్ళకి శాస్త్రంలో ఇలా ఉండాలి అని మనం చెప్పాలి అనుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు విఫలం చేయాలి అని చూస్తారు. అందుకని చూడండి చాలా చోట్ల భక్తుల్ని భక్తుల మీద దాడి చేస్తూ ఉంటారు కదండి. సో దేవాలయాల మీద దాడి చేస్తూ ఉంటారు, భక్తుల మీద దాడి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు వీళ్ళందరూ? ఎందుకంటే వీళ్ళు శూద్రులు కాబట్టి, వీళ్ళకి ఆధ్యాత్మిక విలువలు తెలియవు కాబట్టి. వాళ్ళు చెయ్యకపోగా చేసే వాళ్ళను కూడా వాళ్ళు అడ్డుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఇంద్రియ భోగరతులు అయిపోయారు కాబట్టి, లౌకికంగా ఉండిపోయారు కాబట్టి ఈ ఉద్యమానికి అడ్డంగా కూడా ఉంటున్నారు. ఈ ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడాలి అని చేసేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని అడ్డగించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళకి పాపం తెలియంది ఏమిటి అని అంటే, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, భవిష్యత్తులో ఏమైపోతాము అనేటువంటి విషయం తెలియదు. అంటే ఈ ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, మనకి పునర్జన్మ ఉంది, ఆ పునర్జన్మలో మనం ఏం చేస్తాము, మనకి ఎలాంటి శరీరం రాబోతుంది అనేటువంటి జ్ఞానం అనేటువంటిది వీళ్ళకి లేదు. అందుకనే మనకి కృష్ణుడు ఏం చెప్పారు చూడండి, మనము మళ్ళీ పునర్జన్మ ఉంది అనేటువంటి విషయం తెలియజేయడం కోసం మనకు ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో. సో ఆ శ్లోకంలో ఏం చెప్తారు, 9.25, యాంతి దేవవ్రత దేవం పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేధ్య యాంతి మధ్యాజీ నో అపి మాం. అంటే నన్ను పూజిస్తే నా దగ్గరకు వస్తారు, నన్ను పూజించకపోతే, మీరు ఒకవేళ పితృదేవతలను పూజిస్తే పితృలోకాల్లో పుడతారు, ఒకవేళ దేవతలను పూజిస్తే దేవతల లోకాల్లో పుడతారు, భూత ప్రేతాలను పూజిస్తే వాళ్ళ లోకానికే వెళ్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే శరీరం వదిలేసిన తర్వాత మనం ఎక్కడికో ఒక చోటికి వెళ్తాం. ఆ మనం ఎక్కడికో ఒక చోటికి ఎక్కడికి వెళ్తాము అంటే, మనం ఏ భావంలో వెళ్తాము, మనం ఏ భావంలో శరీరాన్ని వదిలేస్తాం, ఆ భావానికి అనుగుణమైనటువంటి శరీరంలోకి మనం వెళ్తాం. ఇంకోటి, ఎవరైనా పర్వాలేదు, ఏ దేవుడైనా ఒకటే, ప్రకృతి అయినా దేవుడే, ప్రకృతిని పూజించినా పర్వాలేదు, లేకపోతే ఆ దేవుడిని పూజించినా పర్వాలేదు, ఈ దేవుడిని ఏదైతే ఏముంది అందరూ దేవుడులే అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళకు కూడా ఇది ఒక లెసన్ ఏమిటి అని అంటే, ఏ దేవుడిని పూజించినా ఒకటే ఫలం రాదు. సో మీరు పూజించేటువంటి దేవీ దేవతలకి శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే మీకు ఇవ్వగలరా వరాన్ని. ఓకే, కానీ కృష్ణుడు పూజించిన దాంతో ఏది ఎవరిని పూజించినా కానీ సమానం కాదు. ఎందుకంటే కృష్ణుడు పూజించితే మనము పొందేటువంటి లాభం ఏదైతే ఉందో ఇతర దేవీ దేవతలను పూజిస్తే పొందేటువంటి లాభంతో కంపేర్ కూడా చేయలేము అన్నమాట. సో అందుకనే ఎవరిని పూజించినా ఒకటే, అంతా ఒకటే అనేటువంటి మాట చాలా పొరపాటు. ఈ జన్మలో మనము ఉన్నత జన్మమును బడయుటకై సన్నద్ధులము కావలసి ఉండును. రజోగుణ యుతులు సాధారణముగా స్వర్గాది లోక ప్రాప్తిని కోరుచుందురు. మరికొందరు తమకు తెలియకుండగానే పశుయోనుల యందు ప్రవేశించుచుందురు. ఇక సత్వగుణములో ఉన్నవారు భక్తియుక్త సేవలో నెలకొనియుండి తదనంతరము భగవద్ధామమునకు వెడలుదురు. యాంతి మధ్యాజినోపిమాం, మానవ జన్మ యొక్క నిజమైన ప్రయోజనం అదియే. సుమేధసులైన మానవులను భక్తి యోగ స్థితికి తెచ్చుటకి మా కృష్ణ చైతన్యోద్యమము యత్నించుచున్నది. లౌకిక జీవనమున శ్రేష్టతరమగు స్థానమును బడయుటలో కాలమును వ్యర్థము చేయుటకు బదులు మనుజుడు కేవలము భగవంతుని ధామమునకు వెడలడి యత్నమునే కావింపవలెను. అంతటా అన్ని సమస్యలు పరిష్కరింపబడగలవు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము 1.2.17 నందు ఇట్లు చెప్పబడినది. శృణ్వతాం స్వః కథాః కృష్ణః పుణ్య శ్రవణ కీర్తనః హృద్యంతః స్తోహ్య భద్రాణి విదునోతి సుహృచ్యతాం. పరమాత్మునిగా సర్వజీవ హృదయములలో నిలిచిన వాడును, శ్రద్ధావంతులగు భక్తుల శ్రేయోభిలాషీయును అగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య లీలా కథల ఎడ శ్రవణోత్సాహమును పెంపొందించుకునిన భక్తుని హృదయము నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయుచున్నాడు. మనుజుడు విధి నియమములను పాటించుచు బ్రాహ్మణుని వలె వర్తించుచు హరే కృష్ణ మహామంత్రమును జపించుచు గీతా భాగవతములను పఠింపవలెను. ఈ ప్రకారము అతడు నీచ గుణముల అంటే రజస్తమో గుణములు నుండి పవిత్రుడు కాగలడు. ఆ గుణ మోహము నుండి బయటపడి అతడు పరిపూర్ణముగాను మానసిక శాంతిని బడయగలడు. ఆ రీతిని అతడు భగవంతుని
తనకు భగవంతునితో గల సంబంధమును తెలుసుకుని పూర్ణ సిద్ధిని పడేయగలడు. సిద్ధిం పరమాం గత గతః. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో సత్వగుణంలో ఉన్నటువంటి వాడు మాత్రమే భక్తి చేయడానికి అవకాశం ఉంది, భక్తియుత సేవలో నెలకొని ఉంటాడు. అలా కాకుండా రజోగుణంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే గొప్ప దేవతా లోకాల్లో వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడు, ఇక్కడ సత్వగుణం అంటే శుద్ధ సత్వగుణం గురించి మాట్లాడుతున్నారు. సో సత్వగుణం అంటే యాక్చువల్గా ఒకటే, ఓకే, అది శుద్ధ సత్వగుణం. కానీ యాక్చువల్గా మనకి భౌతిక లోకంలోకి వచ్చేసరికి శుద్ధ సత్వగుణం లేదు కాబట్టి మనం శుద్ధ సత్వగుణం అనేటువంటి పదాన్ని యాడ్ చేసాం. మనం యాక్చువల్గా అయితే సత్వగుణమే శుద్ధ సత్వగుణం, కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనకి ఇక్కడ సత్వగుణం ప్యూర్ సత్వగుణం అనేటువంటిది లేదు కాబట్టి మనం ఇంప్యూర్ సత్వగుణం అంటే కలుషితమైనటువంటి సత్వగుణం ఏదైతే ఉందో దాన్ని సత్వగుణం అనుకుంటున్నాము. కాబట్టి కలుషితం కూడా లేనటువంటి సత్వగుణాన్ని శుద్ధ సత్వగుణం. యాక్చువల్గా అయితే ఒకటే ఉంది, రెండు గుణాలు లేవు. శుద్ధ సత్వగుణం వేరు, సత్వగుణం వేరు అనేటువంటిది ఏం లేదు, ఉన్నది ఒకటే గుణం, అది సత్వగుణం. సో ఈ సత్వగుణంలో మనకి ఇప్పుడు ఇక్కడ సత్వగుణం అనేటువంటిది లేదు కాబట్టి మనం శుద్ధ సత్వ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ శాస్త్రాల్లో మాట్లాడబడేటువంటి సత్వగుణం ఏదైతే ఉందో ఇక్కడ, ఇది శుద్ధ సత్వగుణం గురించి చెప్తున్నారు. ఓకే, సో ఈ శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు భగవత్సేవను చేస్తారు. ఓకే, సో ఈ భగవత్సేవను చేసినటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క లోకానికి వెళ్తారు. సో యాంతి దేవవ్రత దేవాం అనేటువంటి శ్లోకంలో ఉంది కదండి, యాంతి దేవవ్రత లాస్ట్లో ఏముంటుంది, మాధ్యాజీ మాం నమో, మాధ్యాజీ నో మాం అపి మాం. సో అంటే మనము భగవద్ధామానికి వెళ్తాము. ఎప్పుడు వెళ్తాము? సత్వగుణంలో ఉండి భగవత్సేవ చేసినప్పుడు. అలా చేయకపోతే సో మానవ జన్మ యొక్క నిజమైనటువంటి ప్రయోజనం మనం తెలుసుకోలేనట్లే. భక్తి యోగ స్థితికి రావాలి అని అంటే కృష్ణ చైతన్య ఉద్యమం మాత్రమే మనకి హెల్ప్ చేయగలుగుతుంది. మిగిలిన ఏ ఇతరములైనటువంటి లౌకిక విధానాలు కూడా మనకి భక్తి యోగ స్థితికి తీసుకురాలేవు. అలాంటి ప్రాసెస్లు ఏది ఫాలో అయినా కానీ మనము ఎప్పటికీ కూడా మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళమే అవుతాయి తప్ప భక్తి యోగ స్థితికి మనము రాలేము. ఓకే, ఇంకొకటి, మనం ఎప్పుడైతే భక్తిలోకి రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తామో భగవంతుడు అప్పుడు మనకి ఏం చేస్తామండి, శ్రవణ కీర్తనలు చేస్తాం కదండి. సో శ్రవణ కీర్తనల ద్వారా మనం భక్తిలోకి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా చేస్తున్నటువంటి పని అదే. సో అలా శ్రవణ కీర్తనలు చేసేటువంటి వాడి హృదయంలో భగవంతుడు నివసిస్తాడు. సో నారదుడు ఒకసారి భగవంతుడిని అడిగితే నువ్వు ఎక్కడుంటావు అని అడిగితే, నేను ఎక్కడా ఉండను, నేను ఓన్లీ భక్తుల యొక్క హృదయంలో మాత్రమే నివసిస్తాను అనేటువంటి విషయం చెప్తారు. సో ఎవరు భక్తులు అంటే, భక్తులు ఎవరు అని అంటే ఎవరైతే శ్రవణ కీర్తనాలు చేస్తారో వాళ్ళు మాత్రమే భక్తులు. సో ఏమవుతుంది, భగవంతుడు హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుందండి? భగవంతుడు హృదయంలో ఉంటే భగవంతుడు హృదయంలో నిలుపుకున్నటువంటి వ్యక్తికి దుర్వ్యసనాలు ఉండవు. సో భగవంతుడు హృదయంలో నిలుపుకున్నటువంటి వ్యక్తికి ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు, ఇంద్రియ భోగాలు ఉండవు. సో ఎందుకు ఉండవు అంటే భగవంతుడు తీసేస్తారు వాడు. సో మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చెడంతా కూడా వెళ్ళిపోతుంది, మన నుంచి చెడు బయటికి వెళ్ళిపోతుంది. సో మనలోకి మంచి వస్తుంది అనమాట. సో మనల్ని మళ్ళీ అలాంటి ఇంతకు ముందు దేనికోసమైతే మనం ఎంపర్లాడతామో అది చూస్తే మనం అసహించుకునేలాగా మన యొక్క ప్రవర్తన మారిపోతుంది. సో అలా మారిపోయింది అంటే అది మనం భక్తిలో కొంచెం పురోగమిస్తున్నాము అనడానికి అది ఒక కొలమానం. ఓకే, నేను భక్తుని అయ్యానా లేదా, నేను భక్తిలో ఒక కొంచెం పురోగమించానా లేదా అనేటువంటి విషయానికి మనం ఎలా తెలుసుకోవాలి, మనల్ని మనం ఎలా అంచనా వేసుకోవాలి అని అంటే, మనకి ఇంతకుముందు ఏదైతే ఇష్టమో అది ఇప్పుడు మనకు అయిష్టం అవుతుందా లేదా, సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట మనం భక్తిలో ఎంత ముందు వెళ్తున్నాము అనేటువంటి విషయం. ఓకే, ఇంతకుముందు మనకి సీరియల్స్ చూడటం, సినిమాలు చూడటం ఇష్టం, ఇప్పుడు సో అలా చుట్టం అనేటువంటిది ఇష్టం తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం భక్తిలో పురోగమిస్తున్నట్టే. ఇంతకుముందు లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడుకోవటం ఇష్టం, ఆమె చీర బాగుంది, నా చీర ఆమె కంటే బాగుంది, నేను వజ్రాల నగలు వేసుకున్నాను, ఆమెమో మామూలు స్టోన్స్ వేసుకున్నారు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు కదండి ఆడవాళ్ళు. సో ఇలాంటివన్నీ ఇంకా మాట్లాడుకోవాలి అనేటువంటి కోరిక ఉంది అనుకోండి, మనం భక్తిలో ఇంకా పురోగమిస్తున్నట్టు. ఓకే, ఎప్పుడైతే ఇవన్నీ ఎందుకులే మనకి, ఇవన్నీ ఏముందిలే అనుకున్నారనుకోండి, అంటే భక్తిలో పురోగమిస్తున్నట్లు. సో ఈ విధంగా మనం భక్తులు ఎక్కడున్నాము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కోరికలు తగ్గుతున్నాయా లేదా, భగవంతుడు మనలోకి ప్రతిష్ఠింపబడుతున్నాడు అనమాట. ఎప్పుడైతే భగవంతుడు మనలోకి వస్తున్నాడో అప్పుడు ఇలాంటివన్నీ కూడా పోతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా భక్తి యోగి ఏం చేస్తాడండి, తన యొక్క పూర్ణ స్థితిని పొందుతాడు. తను
ఏదైతే నిజమైనటువంటి స్థితో అంటే భగవంతుడి యొక్క సేవకుడు అనేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మళ్ళీ తిరిగి పొందుతాడు. 32వ శ్లోకం. క్వచిద్ క్వచిద్ ధ్రుమవ దైహికార్థేషు గృహేషు రంస్యన్ యథా వానరః హరే కృష్ణ. వానరము ఒక వృక్షము నుండి మరో వృక్షమునకు దుమికినట్లుగా బద్ధజీవుడు ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు మారుచుండును. వానరము చివరకు వేటగాడి వేటగానికి చిక్కి వాని చెర నుండి బయటపడజాలని రీతి బద్ధజీవుడు క్షణికమగు మైథున సుఖభోగమునకు ఆకర్షితుడై నానా విధములకు దేహములందు అనురక్తుడగుచు సాంసారిక జీవనమును చిక్కుబడును. సాంసారిక జీవనము వసగడి క్షణికమగు మైథునోత్సవమును అనుభవించుచు అతడు భవబంధముల నుండి ఏమాత్రము బయటపడ జాలకుండును. భాష్యం చదువుతున్నాము. భాష్యం. విషయ కలు సర్వతః స్యాత్ అని భాగవతమునందు చెప్పబడినది. ఆహారము నిద్ర మైథునము భయమనేది దేహ వనరులు దేహ అవసరములు ఏ జన్మ ఎందైనను సులభముగానే లభించగలవు. వానరము అమిత మైథునాకర్షణము కలిగి యుండునని ఇచ్చట చెప్పబడింది. ఒక్కొక్క మగకోతి కనీసము 2 డజన్ల భార్యలను కలిగి ఉండును. ఆ విధముగా అది ఆడకోతుల వేటలో ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు దుముకుచుండును. ఆడకోతి కనిపించగానే అది ఆ కార్యమున మునిగిపోవును. ఈ ప్రకారము చెట్టు మీద దుముకుచూ భార్యలతో మైథున సుఖము అనుభవించుచుండును. బద్ధజీవుడు కూడా అదే విధముగా చేయుచు దేహములను మార్చుచు మైథున సుఖభోగ రతుడగుచున్నాడు. ఆ ప్రకారము అతడు మైథున భోగబంధము నుండి బయటపడుటెట్లో పూర్తిగా విస్మరించును. కొన్ని మార్లు వానరము వేటగాని చేతికి చిక్కగా వాడు దాన్ని అమివేయును. అప్పుడు మైథున సుఖ ప్రాప్తికి దోహదపడు దాని శరీర గ్రంథులను తొలగించి ఇంకొక వానర రూప వానరానికి అమర్చుట జరుగును. ఆర్థికాభివృద్ధి సాంసారిక జీవన పటుత్వము పేరిట ఇట్టి హేయమగు కార్యక్రమములన్నీయును జరిగిపోవుచున్నవి. అరే ఓకే. సో ఈ విధంగా అయితే కోతి చెట్టు మీద ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎలా దూకుతుందో అది ఎందుకు చేస్తుంది అంటే మైథున సుఖం కోసం. సో అలానే మనిషి కూడా ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక వంశంలో నుంచి ఇంకొక వంశంలోకి, ఒక జీవితంలో నుంచి ఇంకొక జీవితంలోకి మారుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనకు ఉన్నటువంటి కోరికలకి అనుగుణంగా, ఆయన కోరికల్ని తీర్చుకోవడం కోసం. సో ఈ విధంగా మనము ఒక జంతు జీవితాన్ని గడుపుతున్నాము. ఏదైతే సుఖాల కోసం మనం వెంటబడుతున్నామో ఆ సుఖాలు అనేటువంటిది ఏ కష్టము లేకుండా కూడా జంతువులకు కూడా దొరుకుతుంది. కాబట్టి అలాంటి సుఖాలను పొందడం కోసం మనము పూర్తిగా ఆధ్యాత్మికతను వదిలేస్తున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే. ఏవమధ్వన్య వరుంధానో మృత్యుగజ భయాత్ తమసి గిరి కంధర ప్రాయే హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవుడు తనకు భగవంతునితో గల సంబంధమును మరచి కృష్ణ భక్తి భావాన్ని నిర్లక్ష్యపరిచినప్పుడు నానా విధములకు దుష్కర్మలకు పాపకర్మలకు పాల్పడును. అంతటా అతడు త్రివిధ తాపములకు గురి అగును. మృత్యువనడిగం
గజభీతితో అతడు కొండగుహయందలి అంధకారమున పడును. ఓకే, సో మనము భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోవడం వల్ల కృష్ణ భక్తిని చేయలేదు. కృష్ణ భక్తిని చేయలేకపోవడం వల్ల మనలో ఉన్నటువంటి దూరాలవాట్లన్నీ, మనకున్నటువంటి మనం చేస్తున్నటువంటి పాపాలు కూడా. ఓకే, అంటే అంతటా భక్తులే ఉన్నారనుకోండి ఇంకా పాపాలు అనేటువంటివి ఉండవు కదా. ఇప్పుడు మనం చూడండి, మనము మామూలుగా మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంచెం ప్రేమగా ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా అన్యోన్యంగా ఉంటాం, కానీ అది బయట వాళ్ళతో అలా ఉంటాము మనం? బయట వాళ్ళు తోటి అలా ఉండవు. ఎందుకు? మన ఫ్యామిలీ కాదు కాబట్టి. ఓకే, అదే భక్తుడు ఏమనుకుంటాడు? భక్తుడు అందరూ భగవంతుడి యొక్క పిల్లలనే అనుకుంటాడు. తను కూడా భగవంతుడి పిల్లడే, మిగిలిన వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క పిల్లలే. అందుకనే అందరినీ కూడా తన ఫ్యామిలీలా చూస్తాడు, అందుకనే అందరితోటి మంచిగా ఉంటాడు. ఇప్పుడు మనకి ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తున్నటువంటి శత్రుత్వ భావనే కాదు, రెండు దేశాల మధ్య కూడా శత్రుత్వం అనేటువంటిది ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? అది అంటే దేశాలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే, వాడికంటే నేను గొప్పగా ఉండాలి, నాకు వానికంటే కూడా ఎక్కువ అన్వాయుధాలు నా దగ్గర ఉండాలి, ఎవరైనా ఒకవేళ ఆర్థికంగా కానీ లేకపోతే మిలిటరీ ఫోర్స్లో కానీ ఎక్కువగా బలవంతులు అవుతున్నారు అని తెలిసినప్పుడు ఏమని చేస్తారు, అగ్రరాజ్యాలు దాడి చేస్తాయి. సో దాడి చేసి యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు? ఎందుకంటే మన దేశం వాడి దేశం కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటిది ఒక ఇది. అంటే ఈ విధమైనటువంటి ఈర్ష్య లేకపోతే ఈ విధమైనటువంటి శత్రుత్వము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అంటే, వాడు వేరు నేను వేరు అనుకున్నప్పుడు వస్తుంది. ఒకవేళ లేదంటే వాడు నేను ఒకే కుటుంబము, వాని ఎదుగుదల కూడా నా ఎదుగుదల లాంటిది అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఇలాంటి శత్రుత్వ భావన అనేటువంటిది ఉండదు. సో ఆ విధంగా అందరూ కూడా వసుదైక కుటుంబం, అంటే అందరూ కూడా భగవంతుడి యొక్క పుత్రులు అని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు భగవత్ భక్తుడు ఎవరైతే ఉంటారో అలా భావిస్తాడు. కానీ భగవంతుడితో ఈ సంబంధాన్ని మర్చిపోవడం ఏదైతే ఉందో, అంటే భగవంతుడికి నేను సేవకుడిని, భగవంతుడికి నేను బిడ్డని అనేటువంటి సంబంధం ఏదైతే ఉందో, అది మనం మర్చిపోవడం వల్ల మాత్రమే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పాపాలు, మనం చేస్తున్నటువంటి కర్మలు అన్నిటికీ కూడా కారణమవుతుంది. సో ఆ విధంగా మనము త్రివిధ తాపాలకి గురి అవుతున్నాము. తర్వాత త్రివిధ తాపాలకు గురి అయిన తర్వాత ఏమవుతుందండి? ముసలితనం వస్తుంది. ముసలితనంతో పాటు మృత్యువు కూడా వస్తుంది. మృత్యుతోటి మనము మరణింపబడతాము. ఓకే, చదవండి మాతాజీ. భాష్యమభయ శ్రీల ప్రభుపాద్, ప్రతి ఒక్కడు మృత్యు భయమును కలిగియే ఉండను. మనిషి ఎంతటి ఐశ్వర్యవంతుడైనను వ్యాధి కలిగినప్పుడు, ముసలితనం సంప్రాప్తించినప్పుడు మృత్యువు యొక్క పిలుపును అంగీకరించవలసి వచ్చును. కానీ ఆ పిలుపును అందుకొని బద్ధజీవుడు మిగులు విషణ్ణుడగును. అప్పుడు అతనికి కలిగేటి భయము చీకటి కొండ గుహలో ప్రవేశించినప్పుడు కలిగేటి భయంతో పోల్చబడినది. ఇక మృత్యువు మహాగజముతో పోల్చబడినది. హరే కృష్ణ. ఓకే, మనకి కోట్ల కోట్ల ఆస్తి ఉందనుకోండి, మనకి ఏదైనా చిన్న జబ్బు చేసిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటామా, నా దగ్గర ఉన్న డబ్బు అంతా నీకు ఇచ్చేస్తాను, నా జబ్బు నయం చేయి, నన్ను బతికించు అని కోరుకుంటాం కదా. సో కానీ డాక్టర్ ఏమంటాడు, నా చేతిలో ఏం లేదమ్మా, నువ్వు భగవంతుని ప్రార్థించు, నేను చేయగలిగిందంతా చేస్తాను, నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నిన్ను బతికించడం కష్టమే, నువ్వు ఒకవేళ నువ్వు బ్రతకాలి అనుకుంటే మాత్రం ఏమన్నా భగవంతుడి యొక్క కరుణ నీ మీద ఉంటే తప్ప నువ్వు మళ్ళీ బతకడం అనేటువంటిది సాధ్యం కాదు, కాబట్టి భగవంతుడి మీదనే ఆధారపడు అని చెప్పేసి డాక్టర్ కూడా చెప్తాడు. అంటే నీ దగ్గర ఎంత భౌతికమైనటువంటి విలువ ఆస్తి ఉన్నా కానీ అది మృత్యువుని జయించలేదు. ఓకే, మృత్యువు అనేటువంటిది భగవంతుడు మనకిచ్చేటువంటి ఒక, భగవంతుడు మన మీద వేస్తున్నటువంటి ఒక అస్త్రం. ఓకే, కాల అస్త్రం ఏదైతే ఉందో, కాలంలో మనం అందరం కూడా నశించి పోవాల్సిందే. సో ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడి యొక్క పిలుపు వస్తుందో, మనం సంపాదించిన జీవితాంతం సంపాదించింది ఏది కూడా ఆ పిలుపు నుంచి ఆపలేదు, అది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో కాబట్టి భయాన్ని చీకటి గుహతోటి, తర్వాత మృత్యువుని మహాగజముతోటి పోలుస్తున్నారు. అంటే ఇంతకు ముందు మనకి జడభర్తులు చెప్పినటువంటి స్టోరీలో ఉన్నటువంటి ఈ చీకటి గుహ, మహాగజము ఏదైతే ఉన్నాయో, ఈ రెండింటినీ కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ లో సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. క్వచిచ్చి తవాతాధ్యనేక దైవిక భౌతికాత్మీయానాం
दुःखानां प्रति निवारणे अकल्पो दुरंत विषय विषन्न आस्ते శీతవాతాదులచే బద్ధజీవుడు అనేకములైన దేహపరమగు కష్టములను అనుభవించును. ఇతర జీవులు కార్యములను వలనను ప్రకృతి కల్లోలముల చేతను అతడు దుఃఖితుడగును. వానిని పరిహరింపజాలక ఆ దయానీయమగు స్థితి ఎందే నిలువవలసి వచ్చినప్పుడు సుఖ భోగాల భోగాభిలాషియగు అతడు సహజముగానే మిగుల విషన్నుడగును. ఓకే, దేహపరమైనటువంటి అంటే దేహపరమైనటువంటి కష్టాలు ఇక్కడ ఏం చెప్తున్నానండి, శీతవాతాదులచే బద్ధజీవుడు అనేకములైనటువంటి దేహపరమకు కష్టములను అనుభవించును. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి దేహపరమైనటువంటి కష్టాలని అనుభవిస్తారు అని చెప్తున్నారు. ఓకే, సో సో ఎప్పుడైతే సుఖభోగాభిలాషి యొక్క అతడు సహజముగానే మిగులు విషన్నుడగును, అంటే ఇవన్నీ కూడా ఆయనకు వచ్చినటువంటి కష్టాలని ఏమీ కూడా ఆయన దాటలేడు. ఎందుకంటే ఆయన ఇంతకాలం ఏ సుఖం పడాలి అని ప్రయత్నం చేసినా కానీ, ఎంత సుఖపడ్డాను అని అనుకున్నా కానీ, ఆయనకి ఎదురవుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాల నుంచి బయటపడటం అనేటువంటిది మాత్రం ఆయనకి తెలియట్లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పలుకుబడిని సంపాదించినా, ఎంత బలాన్ని సంపాదించినా కానీ ఆయనకు ఎదురవుతున్నటువంటి ప్రకృతి ద్వారా వస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆయన బయటపడలేక ఆయన ఆశ్చర్యపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ ఈరోజుకి, వెళ్ళింది రేపు చదువుదాం. 34 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 35 శ్లోకం నుంచి రేపు చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ, పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? 428. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, ప్రామాణిక గురువు దగ్గరనే మనం ఆశ్రయించాలి. పరంపరలో ఉన్నవాళ్ళు, పరంపర మించిన వాళ్ళని మనము వాళ్ళని ఎన్నుకోకూడదు. ఆ ఆచార్యుని నుండే మనము కరెక్ట్ ఆచార్య నుండినే భక్తిని పొందాలి. అంటే విచ్ఛిన్నమైన వాళ్ళ నుండి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర నుండి మనము ఎలాంటి విషయాలను కూడా స్వీకరించకూడదు, ఎందుకంటే వాళ్ళు మనని మోసం చేస్తారు కాబట్టి. ఆచార్యులు అనుసరించే వాళ్ళు, అంటే మనం ఎలాంటి వాళ్ళని ఆచరించే వారిని మాత్రమే ఆచార్యులు అంటాము. అలాంటి వాళ్ళ దగ్గరనే మనం వెళ్ళాలి. అంటే వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అని భగవంతుడు కూడా చెప్పడం జరిగింది. మనం అలాంటి గురువులనే, అలాంటి ఆచార్యులనే మనం ఎంచుకోవాలి అని తెలుసుకున్నాము. కోతి నుండి మనిషి వచ్చిందని డార్విన్ సిద్ధాంతం నిజంగానే నిజం కాదు అని. అదేవిధంగా మనము ఒకవేళ పూర్వ జన్మలో గోవుగా మరణిస్తే ఈ జన్మలో సత్వగుణంలో ఉంటాము, సింహంలా మరణిస్తే రజోగుణంలో ఉంటాము, కోతిలా మరణిస్తే తమో గుణంలో ఉంటాము. అంటే చాలా మంది మనము తమో గుణంలోనే ఉంటున్నాము, ఎందుకంటే మైదనసునం సుఖం ఎక్కువ. అదే విధంగా దేవత లోకానికి వెళ్ళినా కూడా ఇంద్రియ భోగం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనుషులు తమో గుణంలోనే ఉంటున్నారని తెలుసుకున్నాము. ఈ కుహనా యోగులు, దొంగ యోగులు అంటారు, అంటే వాళ్ళు ధర్మహీనులుగా కూడా అవుతారు. అలాంటి వారి దగ్గర మనం విద్యను అభ్యసించకూడదు అని. ఆ తర్వాత వానర జాతుల వారును శూద్రులుగా వ్యక్తీకరించడం జరిగింది. అంటే కేవలం వాళ్ళ కర్మలను మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు భక్తిని మాత్రం ఎప్పుడూ అంగీకరించరు. అలాంటి వాళ్ళని శూద్రులు అని పేర్కొడం జరిగింది. అయితే ఈ శూద్రులు ఇంకా ఏం చేస్తారంటే, వాళ్ళు భక్తులపై, దేవాలయాలపై కూడా దాడిని చేస్తూ ఉంటారు. వీళ్ళు అలౌకికులుగా ఉంటారు. అంతేకాకుండా వారికి పునర్జన్మ గురించి కూడా ఏం తెలియదు, పునర్జన్మ ఉందని కూడా నమ్మరు. అందుకనే భగవంతుడే స్వయంగా చెప్తాడు, మీరు నన్ను పూజిస్తే నా లోకానికి వస్తారు, దేవతలను పూజిస్తే దేవతా లోకానికి వెళ్తారు, భూత ప్రేతాలను పూజిస్తే అక్కడికి వెళ్తారు అని స్వయంగా భగవంతుడే భగవద్గీతలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి అయినను ఎవరైనను
ఇప్పుడు ఎవరిని పూజిస్తే మనకి అలాంటి ఫలితమే వస్తుంది, అందరూ ఒక్కటే అనే అనే తత్వాన్ని మనము ఈ రోజు పాఠం విన్నాక కూడా తప్పకుండా దాన్ని వదిలేసుకోవాలి అని. కేవలం కృష్ణుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళే కృష్ణ భక్తిలో సంపూర్ణత్వాన్ని సాధించవచ్చు, కానీ ఎవ్వరి కూడా కృష్ణునితో సమానం కాదు, దేవాది దేవుడైనటువంటి కృష్ణునితో ఎవరు కూడా సమానం కాదు అని కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకున్నాము. అదేవిధంగా సత్వగుణంలో మనం అందరం ఉండడానికి కూడా ప్రయత్నించాలి. సత్వగుణము శుద్ధ సత్వగుణము రెండు ఒకటే, అంటే ఎప్పుడు భగవత్ సేవలో ఉండాలి, అది సత్వగుణ లక్షణము. భగవంతుని లోకానికే వెళ్ళాలి, అదే విధంగా కృష్ణ చైతన్య ఉద్యమంలో కూడా పాల్గొనాలి. ఇవి సత్వగుణంలో ఉండాల్సిన మనిషి యొక్క లక్షణాలను తెలుసుకున్నాము. అయితే భగవంతుడు ఎక్కడో ఉండడు, నారదుడు ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. భక్తుల హృదయాలలో భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, కాబట్టి మనమందరం కూడా నిత్యము శ్రవణము కీర్తనము చేస్తూ భగవంతుని ప్రార్థిస్తుంటే తప్పకుండా భగవంతుడు మన మనసులో ప్రతిష్ఠించబడతాడు అని ప్రభుజీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సుఖం కోసం ఆధ్యాత్మికను చాలా మంది వాళ్ళ వాళ్ళ వైయక్తిక సుఖాల కోసం ఆధ్యాత్మికను వదిలివేస్తున్నారు, అది అంత మంచిది కాదు అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా భగవంతుడికి సంబంధ ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ భగవంతుడి సంబంధాన్ని మర్చిపోయారు, కనుక వారు ఒకే భావనను చూపలేక అందరి ఎడ ఒకే భావనను చూపలేకపోతున్నారు. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. దానికి కారణం వాళ్ళు భక్తి చేయటం లేదు అని తెలుసుకున్నాము. భౌతిక ఆస్తి కన్నా అంటే ఎంత ఆస్తి ఎంత మనకి ఏం సంపద ఉన్నా గానీ మనము మృత్యుని జయించలేము అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.